అమ్మగారు ముఖ్య విషయం వద్దునా? అది నెమ్మదిగా బాబుని తన వైపు తిప్పుకోవాలని చూస్తుంది. నిజం వదినా? బాబుని వెంట పెట్టుకుని గుడికని చెప్పి బయటికి తీసుకెళ్ళింది. అంజలి బాలని బయటికి తీసుకెళ్ళిందా? అవును దినా. అమ్మగారు టాబ్లెట్లు వేసుకున్నారా? వేసుకున్నానమ్మా. మీ ఆస్తమా కొంచెం తగ్గిందా? అది తగ్గడం అంటూ ఉండదమ్మా, మందులు వాడుతూ ఉండడం అంతే. సరే, ఈ పాలు తాగి త్వరగా పడుకోండి. అది కాదండి, మీకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని మామయ్య గారు మందారు. వరుసలు పెట్టి పిలిస్తే చంపేస్తా. అంజలి, ఏంటమ్మా అది? వేణీళ్ళా? అవును బామ్మగారు. అదే, ఆ వేణీళ్ళావిరి నీ కళ్ళ దగ్గర తడిగా మారితేను కొన్ని దాచాలన్నా దాగవమ్మా. గిన్నెలో మరుగుతున్న వేణీళ్లు తను వేడిగా ఉన్న విషయాన్ని ఆవిరి రూపంలో ఎలా బయటికి పంపుతుందో చూశావా? అలాగే నీ మనసులో ఉన్న బాధ కన్నీళ్ల రూపంలో బయటికొస్తుంది. లోపలున్న కాలకూట విషయాన్ని ఆ శివుడే దాచుకోలేకపోయాడు. మనమెంత? ఏమైందమ్మా? వస్తానమ్మా. అంజలి, ఇంతకీ భోంచేశావా? వరుసలు పెట్టి పిలిస్తే చంపేస్తా. నువ్వు వాడి జీవితంలోకి అడుగు పెట్టాక అన్ని నాశనాలే, ఇంట్లోకి అడుగు పెట్టాక ఇలాంటి నొప్పులేం కర్మ, ప్రాణాలే పోతాయి. ఏదో నా కడుపు చల్లగా ఉండి ఆ రోజు నా బిడ్డ పోలేదు. ఇప్పుడే కడుపు నిండా తిన్నానండి. నీ మాటల్ని అర్థం చేసుకోవడం కష్టమంజలి. మాటల్లో ఒకటి నీ మనసులో మరొకటి కనిపిస్తోంది. నా బతుకింతే అమ్మమ్మ, పైకి మాత్రమే బతుకుంటాను, లోపల చచ్చిపోతూ ఉంటాను. అంజలి, అదే కళ్ళు ముందు ఉన్నది కడుపులోకి వెళ్ళదు అంటున్నాను. కానీ కడుపులో ఉన్నది కళ్ళల్లో కనిపిస్తూనే ఉందమ్మా. కనిపించే కళ్ళు అబద్ధం చెప్పగలవు, కానీ నువ్వు కనిపించకుండా దాచిన కన్నీళ్లు అబద్ధం చెప్పలేవు. చెప్పమ్మా, ఏమైంది? మేడం, కాపీ ఇచ్చి చాలాసేపోయింది మేడం, చల్లారిపోయి ఉంటుంది, ఇంకోటి తీసుకొస్తాను. సారీ. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బానే ఉన్నాను, నువ్వు? సూపర్ ఫైన్ బాలా గారు, సూపర్ ఫైన్. చ
చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా చాలా బిజీగా మారిపోయాను. ఎంత బిజీగా అంటే బాధపడుతున్న మనసుని మర్చిపోయేంత బిజీగా నన్ను నేను మార్చుకున్నాను. గతాన్ని గుర్తు చేసుకోకుండా భవిష్యత్తు మీద బెంగ లేకుండా పనిచేస్తూ చాలా బిజీగా ఉన్నాను. ఒక రకంగా నీ పరిస్థితికి కారణం నేనే హాస్ని. ప్రశాంత్కి ఆ వీడియో పంపటం వల్ల ఇదంతా జరిగింది. కానీ అంజలికి మంచి చేయడం కోసం నేను చేయక తప్పలేదు. అయ్యో, ఇందులో మీ తప్పేం లేదు బాలగారు. నాకు నచ్చ చెప్పాలని మీరు ఎన్నోసార్లు ప్రయత్నించారు, కానీ మీరు చెప్పిన మంచి నాకు ఎప్పుడూ చెడులా అనిపించింది. కష్టం చూసిన వాడికే కన్నీటి విలువ తెలుస్తుంది. నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందే. ప్రశాంత్ని, అంజల్ని, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించండి బాలాగారు. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒకేలా ఉన్నా బాగోదు కూడా. ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండడమే ప్రేమ అని తెలుసుకున్నాను. ఇప్పుడు ఆ ప్రేమని అనుభవిస్తున్నాను. ఒక రకంగా ఇదే బానే ఉంటుంది బాలా గారు. ఇదే బానే ఉంది. బానే ఉంది. రెస్టారెంట్ లో హాస్నిని కలిశాను. అవునా? ఇప్పుడు తను ఎలా ఉంది? చేసిన తప్పులకి పశ్చాత్తాపడుతుంది. తను పూర్తిగా మారిపోయింది అంజలి. ఒకప్పటి హాసిని వేరు, ఇప్పుడు ఈ హాసిని వేరు. ప్రశాంత్కి దూరమైన బాధలో ఉంది. బాధని మర్చిపోవడానికి ఎప్పుడు ఆఫీస్ వర్క్ చేస్తూ తనని తాను బిజీగా మార్చుకుంది. ప్రశాంత్ని, నిన్ను, నన్ను చాలా బాధ పెట్టి తప్పు చేశానని, అందుకిప్పుడు శిక్షను అనుభవిస్తున్నానని తనలో తన్నే చాలా బాధపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సమాజంలో బతుకుతున్న సన్యాసంలా మారింది. ఒకప్పుడు తన మీద కోప్పడ్డాను, తనని అసహించుకున్నాను. కానీ ఇప్పుడు అదే హాసిని చూస్తే బాధ అనిపిస్తుంది. హాసిని ఆల్రెడీ ప్రశాంత్ కోసం 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఇప్పుడు ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే తను ఏమైపోతుందనని భయంగా ఉంది.
హసిని. అంజలి, నువ్వా? నేను వస్తానని నువ్వు ఊహించలేదు కదా. నేను చేసిన తప్పులకే, నేను పెట్టిన కష్టాలకే నువ్వు నా దగ్గరకు వస్తావని ఎలా అనుకుంటాను చెప్పు. లేదు హాసిని, నువ్వు ఏ తప్పు చేయలేదు. అవును హాసిని, నువ్వు చేసింది అందరికీ తప్పులా కనిపించినా నాకు మంచి జరిగింది. శారీరకంగా కలవకుండా చేసి నిన్ను పవిత్రంగా బతికించా. కానీ నేనిప్పుడు అవన్నీ చెప్పే పరిస్థితుల్లో లేను. ఏంటంజలి నువ్వనేది? నేను నీకు బాలాగారికి అక్రమ సంబంధం అంటగట్టాను, ప్రశాంత్ నీ మెళ్ళో తాళి తెంపేలా చేశాను, నిన్ను ఇంట్లో నుంచి బయట గెంటేలా చేశాను, నీ బ్రతుకుని రోడ్డు పాలు చేశాను. అలాంటిది నేను తప్పు చేయలేదంట వెంటంజలి. నేనిప్పుడు వాటి గురించి మాట్లాడడానికి రాలేదు. ఎలాగైనా నిన్ను ప్రశాంత్ గారిని ఒకటి చేయాలన్న ఉద్దేశంతో వచ్చాను. అంజలి, ఏంటి నువ్వు మాట్లాడేది? ప్రశాంత్ నీ భర్త, నేనేదో స్వార్థంతో మీ ఇద్దరిని విడదీశాను, కానీ నువ్వు ప్రశాంత్. అది గతం. ఇప్పుడు నేను ప్రశాంత్ గారికి భార్యను కాదు, అలా అనకంజలి. ప్రశాంత్ నీ మెళ్ళో తాళి తెంపేసినంత మాత్రాన తను నీ భర్త కాకుండా పోడు, నువ్వు తన భార్యవి కాకుండా పోవు. దయచేసి జరిగినవన్నీ మనసులో పెట్టుకుని అలా మాట్లాడుకు. ప్రశాంత్ ప్రేమలో కళ్ళు మూసుకుపోయి చెయ్యకూడని పనులు చేశాను. అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చాను. నేను చేసిన తప్పులకు దేవుడు ఎలాంటి శిక్ష వేసినా నాకు ప్రాయశ్చిత్తం లేదు. దయచేసి నన్ను క్షమించు. లేదు హాసిని, మీరిద్దరూ ముందు నుండి ఒకరినొకరు ప్రేమించుకున్నారు, కానీ అనుకోని పరిస్థితుల వల్ల నేను మీ మధ్యలోకి రావాల్సి వచ్చింది. వాస్తవానికి ప్రశాంత్ గారి భార్య స్థానం మీది, మీరిద్దరూ ఒకటవ్వడమే న్యాయం. లేదు అంజలి, నేను ఒప్పుకోను. హాసిని, నేనిప్పుడు అక్కడికి రాలేను, రాకూడదు. నా బ్రతుకు ఎలాగో తగిన గాలిపటం అయిపోయింది, కనీసం మీరైనా సంతోషంగా ఉండండి. లేకపోతే నాకు అన్యాయం చేశానన్న భావనతో ప్రశాంత్ గారు మమ్మల్ని విడదీశావన్న పశ్చాత్తాపంతో నువ్వు ఇలాగే ఉంటే మీ జీవితాలు పాడవుతాయి. దయచేసి జరిగిందంతా మర్చిపోయి మీరిద్దరూ ఒకటయ్యి సంతోషంగా ఉండండి. నాకు అంతే చాలు. నువ్వెంత గొప్పదానివో ఒకప్పుడు ప్రశాంత్ మాటల్లో విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. నిన్ను చాలా బాధ పెట్టాను, కష్టపెట్టాను, అయినా నువ్వన్నీ మనసులో పెట్టుకోకుండా నా గురించి ఆలోచిస్తున్నావు. అసలు నేను నీకు చేసిన ద్రోహం తలుచుకుంటేనే చాలా సిగ్గుగా ఉంది. హాసిని, అనవసరంగా వాటిని గుర్తు తెచ్చుకుని బాధపడద్దు. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. ప్రశాంత్ గారితో మాట్లాడి మీ పెళ్లికి నేను ఒప్పిస్తాను. నీకు ఇష్టమే కదా? నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అంజలి, ఎందుకంటే నేను ఒక్కప్పటి హాసినేని కాదు. పొగరు స్వార్థం పోయి కేవలం పశ్చాత్తాపం మాత్రమే మిగిలిన హాసినేని. థ్యాంక్ యూ అంజలి.
నీకు అంజలియే కరెక్ట్. నేనంటుంది నువ్వు తాళి కట్టిన అంజలి గురించి కాదు, మన ఇంట్లో ఉంది కదా ఆ అంజలి గురించి. నా సర్కిల్లో చాలామంది అమ్మాయిలను చూశాను, కానీ అంజలి లాంటి మంచి మనిషిని చూడలేదు. బాలా, ఏరా భోజనం చేసావా? చేసన్నానమ్మా. మరి అంజలి తినుంటుందా? మరేం లేదురా, అంజలిని చూస్తుంటే బాధగా ఉంది. అంత మంచి అమ్మాయిని దూరం చేసుకున్న ఆమె భర్త ఎంత దురదృష్టవంతుడై ఉంటాడో కదా. నిజమే నానమ్మా, చెప్పుడు మాటలు విని అంజలిని తన భర్త అనుమానించాడు, తాళి తెంపి బయటకు పొమ్మన్నాడు. మళ్ళీ అతనే వచ్చి నేను నిజం తెలుసుకున్నాను, తప్పైపోయింది, క్షమించు, ఇప్పుడు అంజలిని తీసుకెళ్తానంటే ఎలా కుదురుతుంది? తనేమన్నా బొమ్మ ఇష్టం వచ్చినట్టు ఆడించడానికి? అంజలి మంచి మనసున్న బంగారం నానమ్మా, అందుకే. అంజలి దూరంగా ఉంటూ తన భర్తని ప్రేమిస్తున్న అమ్మాయికి అతని దగ్గర చేయాలనుకుంటోంది. అవును, మీ భార్య అంజలి బతికే ఉందని ఎవరో లెటర్లో రాసి పంపించారు కదా, ఆ సంగతి ఏమైంది? చీటి రాసి పంపిన వాళ్ళ గురించి చాలా వెతికన్నానమ్మా, కాని వాళ్ళెవరనేది కనుక్కోలేకపోయాను. నీ చేత తాళి కట్టించుకున్న అమ్మాయి పేరు అంజలే, మన ఇంట్లో ఉన్న అమ్మాయి పేరు అంజలే. నీ భార్యని నువ్వు చూడలేదు కదా, ఒకవేళ ఈ అంజలే ఆ అంజలి అయ్యి ఉంటుందేమోనని ఒక చిన్న సందేహం.